శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇంతవరకు రెండు పాఠాలు పూర్తి చేసుకున్నాం కదా. ఈరోజు మనము మూడో పాఠం గురించి చెప్పుకుందాము. మూడో పాఠం అంటే మూడో పాఠం మనకు ఉపవాచకం ఉంది కాబట్టి మూడో పాఠం వదిలేసి నాలుగో పాఠం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నాలుగో పాఠం చెప్పుకుందాం. నాలుగో పాఠం చెప్పుకునే ముందుగా నాట్యం గురించి, మీకు నాట్యం అంటే తెలుసు కదా మీ అందరికీ. నాట్యం అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో ఏమంటాం? డ్యాన్స్. నాట్యము అన్నా నృత్యము అన్నా ఒకటే అన్నమాట. మనం ఇంగ్లీష్లో దాన్ని డ్యాన్స్ అంటాం అన్నమాట. దేవతల్లో కూడా చాలామంది ఈ నాట్యాన్ని చేస్తూ ఉంటారు కదా. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దేవతల్లో చాలామంది, దేవుల్లో చాలామంది నాట్యము చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఆ దేవుళ్ళు ఈ నాట్యం చేస్తున్నప్పుడు వారు చేస్తున్న నాట్యానికి, వారు చేస్తున్న నృత్యానికి ఈ మన యొక్క ప్రకృతి, వారు చేస్తున్న నాట్యానికి వారి చుట్టూ ఉన్న ప్రకృతి ఏ విధంగా పరవశిస్తుందో, ఏ విధంగా పులకిస్తుందో మనం ఈరోజు పాఠ్యంలో, మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందామంట. ఇంతకీ మనం చెప్పుకునే పాఠం పేరేంటంటే శివ తాండవం. చెప్పుకునే పాఠం పేరేంటి? శివ తాండవం. తాండవం అంటే ఏంటి? మనము ఆయన చేసే నాట్యం, శివుని యొక్క చేసే నాట్యం అన్నమాట. శివుడు అంటే తెలుసు కదా మనకి, శివుని యొక్క తాండవం, శివ తాండవం. శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రకృతి ఎలా పలికిస్తుందో, ప్రకృతి ఏ విధంగా స్పందిస్తుందో ఈరోజు మనము పాఠంలో తెలుసుకుందాం అనమాట. పాఠం పేరేంటి? శివ తాండవం. పాఠం పేరు శివ తాండవం. కవి పేరు ఏంటంటే, శివతాండవం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి పేరు పుట్టపర్తి నారాయణాచార్యులు. కవి పేరు ఏంటమ్మా? పుట్టపర్తి నారాయణాచార్యులు అనే కవి ఈ శివతాండవాన్ని రాయడం జరిగిందనమాట. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇచ్చాడు. అవి చూడండి. నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట. నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట. నా గానపు మధురిమలకు కృష్ణ మురళి మృగిందట. నా గానపు రసజరిలో ప్రకృతి నాట్యం ఆడిందంట. ఇక్కడ మనము ఇది విన్నాం కదా, ఆలోచించండి. ఇక్కడ ఇచ్చిన పాటను మనం విన్నాము, అంటే గేయాన్ని మనం విన్నాం. ఈ గేయంలో దేని గురించి మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ అంతా? నాట్యం గురించి. పాడన స్వరం లయలు అంటే పాట మధురిమలు, స్వర మధురిమలు, గానము అంటే పాటలు పాడడం గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఈ పంక్తులు దేని గురించి చెప్తున్నాయి? దేని గురించి చెప్తున్నాయి? నాట్యం యొక్క, నాట్యం గురించి చెప్తున్నాయి. ఇక్కడ నాట్యం గురించి, నాట్యం యొక్క గొప్పతనము, అలానే పాట గాన మధురిమలకున్న గొప్పతనం గురించి చెప్పడం జరిగిందనమాట. అలానే ఈ పంక్తులు రెండు వచ్చాడండి. ఈ పంక్తులలోనే ముఖ్య పదాలేంటి? ఈ పంక్తులలోని ముఖ్య పదాలేంటి? స్వరలయలు, శివుడు తాండవించడము, అర్థమవుతుందా? గణపతి నర్తించడము, గానపు మధురిమలు కృష్ణ మురళి మ్రోగడము, రసజరు, ఇవన్నీ ప్రకృతి నాట్యం అన్నమాట. ఇవన్నీ కూడా ముఖ్యమైన పదాలని చెప్పుకోవచ్చు. తర్వాత మూడోది చూడండమ్మ. ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి? అంటే ఈ పంక్తులు వింటున్నప్పుడు మనం పొందిన అనుభూతి ఏంటంటే, ఏం అనుభూతి పొందామంటే, నేను మన పాఠ్యభాగ రచయితని బట్టి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ప్రకృతిని ఏ విధంగా, అంటే ఆయన యొక్క రచన, ఆయన రచన శైలి, ఆయన రాసే శైలి, అంటే మా ఆయన పాటలు రాసే విధానం ఎలా ఉంది, ఆయన అనేది ఆయన యొక్క అభిరుచి మనకు ఎలా ఉందో అనేది మనకి బాగా అర్థమవుతుందన్నమాట. ఆయన ఏ విధంగా ప్రకృతిని వర్ణిస్తూ ఎంత చక్కగా పాటలు రాస్తున్నాడో, ప్రకృతి యొక్క అందాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడో మనము ఈ పాఠంలో ఈ యొక్క పంక్తులు వింటున్నప్పుడు, అంటే ఇక్కడ ఇచ్చిన పంక్తులు చదువుతున్నప్పుడు, అక్కడ ఇచ్చిన ఒక చదువుతున్నప్పుడు మనకి ఆయన యొక్క శైలి, ఆయన యొక్క రచనా శైలి ఎలా ఉందో మనము తెలుసుకున్నాం అనమాట. తర్వాత చూడండి, పాఠం యొక్క ఉద్దేశం, ఈ పాఠాన్ని మనకి ఇవ్వడానికి యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు మనం చూద్దాం. చూడండి, ఉద్దేశం ఏంటి? శివుడి నాట్యంలో కవి సర్వ సారీ అమ్మ చూడండి ఉద్దేశం శివుడి నాట్యంలో కవి
సత్వరజోస్తమ గుణాలను దర్శించాడు. ఆ త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందింప చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఏంటి, శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ఇక్కడ మూడు గుణాలు ఇచ్చాడన్న. సత్వరజస్తము అంటే ఆయన నాట్యం చేస్తున్నప్పుడు సత్వ రజస్తము ఆయన గుణాలను దర్శించాడు. అంటే ప్రకృతి యొక్క అన్ని అందాలను, ప్రకృతి యొక్క ఆయనలో మూడు గుణాలు బయటకు వచ్చి గుణాలను దర్శించాడు. మూడు గుణాలను మనము శివుడిలో మనం చూడవచ్చు అనమాట. ఆ త్రిగుణాత్మకమైన, త్రి అంటే మూడు, ఆ త్రిగుణాత్మకమైన ఆ మంచి గుణాలను తాండవంలోని వర్ణను అంటే ఆయన చేస్తున్నటువంటి నాట్యం చేస్తున్నప్పుడు ఆయన నాట్యంలో ఒక వర్ణను అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధన పెంపొందింప చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే శివుడు తాండవం అంటే శివుడు తాండవం చేస్తున్నప్పుడు, శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది, ప్రకృతి ఎలా స్పందిస్తుందో, ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్న గుణాలను ఏవైతే మనము చూస్తున్నామో అవన్నిటిని పిల్లలకి పరిచయం చేయడము, సృజనాత్మకతను, భాషాభిరుచిని అంటే భాషను గురించి అభిరుచిని తెలియజే, ప్రకృతి యొక్క ఆరాధన ప్రకృతిని ఎలా ఆరాధించాలో, ఇలాంటి పెంపు మంచి గుణాలను పెంపొందింప చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పాఠ్యభాగాన్ని మనకు దేని నుంచి ఇచ్చారో చూడండి. ఈ పాఠ్యభాగం సరస్వతీపుత్ర పుటపత్రి నారాయణాచార్యుల వారు రచించిన శివతాండం అనే గ్రంథంలోనిది. ఈ పాఠ్యభాగం మనకి ఎవరు ఇచ్చే, దేని నుంచి ఇచ్చే, సరస్వతీపుత్ర. సరస్వతీపుత్ర అనేది పుటపత్రి అంటే మన పాఠ్యభాగ రచయిత అయినట్టండి. పుటపత్రి నారాయణాచార్యులు ఆయన యొక్క బిరుదు అనమాట. సరస్వతీపుత్ర అనేది ఆయన యొక్క బిరుదు. సరస్వతీపుత్ర అనేది ఆయన బిరుదు అయిన పుటపత్రి నారాయణాచార్యుల వారు రచించినటువంటి శివతాండం అనే గ్రంథంలో నుంచి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం కవి పరిచయం గురించి చూద్దాం చూడండి. కవి పరిచయం చూడండి. పుటపర్తి నారాయణాచార్యులు 1914-1990లో ఆయన పుట్టడం, మరణించడం జరిగింది. 1914లో ఆయన పుట్టడం, 1990లో ఆయన మరణించడం జరిగిందనమాట. స్వస్థలం అనంతపురం జిల్లా చీయేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు. 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట. సంగీత నాట్య శాస్త్రాలు సంపూర్ణ పాండిత్యం కలవారు. ఈయన స్వస్థలం అంటే ఈయన జన్మస్థలం ఎక్కడ అంటే అనంతపురం జిల్లా చీయేడు గ్రామంలో ఆయన జన్మించడం జరిగిందనమాట. ఈయన 1914లో పుట్టాడు, 1990లో మరణించడం జరిగింది. అనంతపురం చీయేడు గ్రామంలో 14 ఆయన జన్మించడం జరిగిందనమాట. ఈయన 14 భాషల్లో ప్రావీణ్యులు అంటే 14 భాషలు ఈయనకి వచ్చానమాట. బాగా ఈయన 14 భాషలు అవలీలుగా మాట్లాడగలడు. అలానే 8 భాషల కవిత్వం చెప్పగల దిట్ట అంటే ఆయన 14 భాషలు మాట్లాడగలదు కానీ 8 భాషల్లో కవిత్వము చెప్పగల సమర్థత కలవాడు అనమాట. సంగీత నాట్య శాస్త్రాలలో సంపూర్ణ పాండిత్యం కలవాడు అంటే సంగీతంలో అంటే మ్యూజిక్ అనమాట. సంగీతంలో, నాట్య శాస్త్రాల్లో కూడా ఆయన డ్యాన్స్ సంబంధించి, మనము ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్యాన్స్ మ్యూజిక్ అని చెప్పుకుంటాం కదా. సంగీతం అంటే పాటల్లో కానీ ఆయన నాట్యంలో కూడా సంపూర్ణ పాండిత్యం కలవాడు అనమాట. సరస్వతి పుత్ర వీరు బిరుదు. ఈయన యొక్క బిరుదు ఏంటి, మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈయన యొక్క బిరుదు సరస్వతి పుత్ర అనేది వీరి యొక్క బిరుదు అనమాట. శివతాండవం, మేఘదూతం, షాజీ కావ్యమాల, జనప్రియ రామాయణం, పాండరి భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ఈయన యొక్క రచనలు ఇక్కడ చెప్తున్నారు చూడండి. శివతాండవం, మేఘదూతం, షాజీ కావ్యమాల, జనప్రియ రామాయణం, పాండరి భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు ఈయన చేయడం జరిగిందనమాట. ఈయన ఇంగ్లీష్లో ఒక ఆంగ్ల కావ్యాన్ని కూడా రాయడం జరిగింది. అదేంటంటే లీవ్స్ ఇన్ ద విండ్ అంటే లీవ్స్ ఇన్ ద విండ్ అని ఒక ఆంగ్ల కావ్యాన్ని అంటే ఇంగ్లీష్లో అయిన ఒక కావ్యాన్ని రాయడం కూడా జరిగిందనమాట. ఆ బుక్ పేరు ఏంటంటే లీవ్స్ ఇన్ ద విండ్ అనే ఒక ఆంగ్ల కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన యొక్క ఈ యొక్క రచన కూడా ఆయనదే అనమాట. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం అంటే ఈయన రాసిన శివతాండవం అని ఈ
శివతాండం అనే గ్రంథంలో ఈ శివతాండం అనే గ్రంథంలో సంగీతము సాహిత్య నాట్య సంకేతాల సంకేతం అంటే గుర్తు అన్నమాట. అంటే ఈ సంగీతము ఈయన రాసిన శివతాండంలో మూడు గుణాలు ఉన్నాయని చెప్పాను కదా, సంగీతము సాహిత్యము నాట్యము సంకేతాల సమ్మేళనం. అంటే సంగీతము నాట్యము సాహిత్యము కూడా సమ్మేళనం అంటే గుంపుగా, ఇవన్నీ కూడా ఈయన యొక్క పుటపర్తి రచనలో దేశభక్తి ఈయన యొక్క ఈయన రాసిన రచనలో సంగీత నాట్యం అనేవి ఉంటుందన్నమాట. అలానే పుటపర్తి రచనలో దేశభక్తి సాంస్కృతిక విలువలు జాతీయ భావాలు మానవనీయ విలువలు తొణికిసలాడతాయి. అంటే ఈయన రాసిన రచనలో పుటపర్తి నారాయణాచార్యులు గారు రాసిన రచనలో దేశభక్తి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే సాంస్కృతిక విలువలు మనము మన యొక్క సంప్రదాయాలను తెలుసుకొని మనం ఏ రీతిగా ఉండాలి, మన విలువలను ఎలా పెంచుకోవాలి, వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఎలా పెంచుకోవాలి, సాంస్కృతిక విలువలు, తర్వాత జాతీయ భావాలు మన దేశం పట్ల మనము ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి, మానవీయ విలువలు అంటే మనము మన తోటి వారితో ఎలా ఉండాలి, తర్వాత అనే విషయాల గురించి ఈయన ఎక్కువగా ఆయన యొక్క రచనలో మనము చూడగలం అనమాట. ఇవి ఆయన యొక్క రచనలో తొణికిసలాడుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క కవి పరిచయం గురించి అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ప్రక్రియ గేయ కవిత అంటే ఆయన యొక్క ప్రక్రియ, ఆయన మనం ప్రతి ఒక్క పాఠానికి ప్రక్రియ అనేది ఉంటుంది కదా, అంటే మనకిచ్చిన పాఠము ఏ ప్రక్రియలో ఉంది, ప్రక్రియ అంటే మనకిచ్చింది ఏంటి, గేయ కవిత. గేయ కవిత పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. గేయ కవిత అంటే మనకి ఈ పాఠం ఇచ్చింది శివతాండం అనే పాఠము గేయ రూపంలో ఉందన్నమాట. ప్రక్రియ అంటే మనకి ఏ విధంగా ఈ పాఠం ఉందో చెప్పడం అనమాట. ఇప్పుడు ఈ ప్రక్రియ శివతాండం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, గేయ రూపంలో మనకి ఈ పాఠం ఇవ్వడం జరిగిందనమాట. గేయ కవిత అంటే పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. మాత్రా ఛందస్సు అంటే మనకు మనము పలకడానికి అనుకూలంగా అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. లయాత్మకంగా అంటే మనం పాడడానికి మన లయబద్ధంగా మనము పాడడానికి ఇది అనువైనదిగా ఈయన యొక్క రచన ఉంటుందన్నమాట. ఈ మనకిచ్చిన ప్రక్రియ కూడా గేయ కవిత కూడా దానికి సంబంధించింది. ఇంతవరకు మనము కవి గురించి మన యొక్క పాఠ్యం యొక్క ప్రక్రియ పాఠ్యం యొక్క నేపథ్యం గురించి ఉద్దేశం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము పాఠం గురించి తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్దాం, చూడండి అమ్మా.